కొండూరు రాఘవరెడ్డి, గిరిమాపూర్. ప్రతి ఏటా మొదటి ఆదివారం గిరిమాపూర్లో గుట్టల్లో కొలువైన శ్రీ గుట్టల మల్లన్న జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా రద్దీ పెరుగుతుంది. భక్తులకు రద్దీకి అనుగుణంగా ఆలయ కమిటీ నుంచి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్నాన కార్యక్రమం, అదేవిధంగా పెద్ద ఎత్తున ఏర్పాటు, భక్తులకు ఇబ్బంది ఎదురు కాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కావున భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి. నమస్కారం, నా పేరు మామిలి సత్యనారాయణ. మేడ్చల్ మండలంలోని గిరిమాపూర్ గ్రామంలో కొండల్లో కొలువైనటువంటి గుట్టల మల్లికార్జున స్వామి ఆలయం ఇది. దీనికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. మా పెద్దలు పూర్వీకుల పుట్టక ముందు నుంచి కూడా ఈ ఆలయం స్వయంభూ మల్లికార్జున స్వామి ఆలయం ఇది. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలాగా మా గుట్టల మల్లికార్జున స్వామి వెలుస్తున్నాడు. అలాగే దినదిన అభివృద్ధి, ప్రతి సంవత్సరం భక్తులతో, భక్తులు ఇచ్చే విరాళాలతోటి ఈ ఆలయము దినదిన అభివృద్ధి చెందుతుంది. కొత్తగా వెలిసినటువంటి కొండపోచమ్మ ఆలయం కానీ, ఇంకా చుట్టుముట్టు గుడి ఆలయం కానీ ఎంతో అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. ఈ సంవత్సరం కొత్తగా శ్రీ రేణుకా ఇల్లమతల్లి ఆలయ నిర్మాణం కూడా గావించాము. భక్తుల విరాళాలు కూడా చాలామంది ఇస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జాతర నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేశాము. భక్తుల కోసము అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున భక్తులు చాలామంది విరాళాలు ఇచ్చి అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నాము. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశాము. జాతర మహోత్సవాన్ని ఒక జల కళలాగా వెలిసేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ లక్షలాదిగా తరలి రావాలనేసి గిరిమాపూర్ ఆలయ కమిటీ నుంచి మరీ మరీ కోరుతున్నాము. దీనికి గిరిమాపూర్ ఆలయ కమిటీ కూడా, గుట్టల మల్లన్న ఆలయ కమిటీ కూడా చాలా కృషి చేస్తున్నది. ఎందుకంటే ఈ గుడి చాలా పవిత్రమైన గుడి, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎందుకంటే మా గ్రామ ప్రజలకు, పెద్దవాళ్ళకి ఇంకా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద గుడి ఇది కాబట్టి దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవాలి. గుట్టల మల్లికార్జున స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. కరోనా మళ్ళీ విజృంభిస్తుంది కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి కరోనా నియమాలు పాటిస్తూ జాతరలో వచ్చి స్వామివారికి పాత్రలయ్యి మమ్మల్ని కూడా మా కోరిక మేరకు మీరు అందరూ ఒక్కసారి స్వామివారిని దర్శించుకోవాలని గిరిమాపూర్ ఆలయ కమిటీ నుంచి